ఉత్తరాంచల్ యూనివర్సిటీ దేహ్రాదూన్ NAC A+ అక్రెడిటెడ్ యూనివర్సిటీ. చెడు వ్యసనాలకు అలవాటు పడితే మానడం చాలా కష్టం. ప్రాణం పోతున్నా వాటిని వదల్లేరు వ్యసనపరులు. మద్యం, సిగరెటు, గుట్కా వంటి ఆరోగ్యానికి హాని చేసే పదార్థాలను తీసుకోవడంతో ఎంతో మంది జీవితాలు కళ్ళ ముందే నాశనమవుతున్నాయి. దురాలవాట్లు ఎఫెక్ట్తో అనారోగ్యం బారిన పడడమే కాదు, ప్రాణాలు కూడా పోతున్నాయి. వీటిపై ఎంత అవగాహన పరిచినా మార్పులు రావడం లేదు. తాజాగా ఓ వ్యక్తి ఆసుపత్రిలో ఉన్న సమయంలో గుట్కాను తీసుకోవడానికి సిద్ధమవడం, ఇది ICUలోని వైద్యులు ఎదుట జరగడం వైరల్ అవుతుంది. మన దేశంలో గుట్కా ప్రేమికులు ఎక్కువనే చెప్పాలి. ఎక్కడ చూసినా చాలా మంది నోటిలో గుట్కా నములుతూ రోడ్లపై తూతూ అని ఊస్తూనే కనిపిస్తారు. హీరోలకు కోట్ల రూపాయలు ఇచ్చి గుట్కా కంపెనీల యాడ్స్ చేయిస్తున్నారంటే ఏమాత్రం గిరాకీ ఉందో అర్థం చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దీనికి అలవాటు పడి క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. అయితే ఓ రోగి ఆపరేషన్ థియేటర్లో కూడా గుట్కాను వదలకపోవడంతో విస్మయానికి గురి చేస్తుంది. ఒక పేషెంట్ బెడ్ మీద ICUలో చికిత్స తీసుకుంటున్నాడు. అతడికి చుట్టుపక్కల డాక్టర్లు, నర్సులు ట్రీట్మెంట్ చేస్తున్నారు. అయితే అతడు ఆ సమయంలో చేతిలో గుట్కా తీసుకునేందుకు సిద్ధమైపోయాడు. ICUలో బెడ్ మీద గుట్కాను చేతిలో తీసుకున్నాడు. దానిని నోటిలోకి వేసే ముందు రెండు చేతిలో మిక్స్ చేస్తూ కనిపించాడు. ఆ పేషెంట్ గుట్కా వేసుకున్నాడా లేదా అన్నది తెలియలేదు, కానీ చేతుల్లో గుట్కా వేసుకుని రుద్దడం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ICUలో ఓ వ్యక్తి ఉన్నప్పుడు అతని వద్ద ఎలాంటి వస్తువులు ఉండనివ్వరు, అలాంటిది గుట్కా లోపలికి ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ రోగి అనస్థీషియా మత్తులో ఇలా ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. ఈ ఘటన యూపీలోని కాన్పూర్లో జరిగినట్లు తెలుస్తోంది.